నెల్లూరు జిల్లాలోని నియోజకవర్గాల్లో తొలి ఫలితం నెల్లూరు సిటీ నియోజకవర్గానికి కానుంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తక్కువ రౌండ్ల లెక్కింపు సిటీ నియోజకవర్గానిదే. 16 రౌండ్లు పూర్తయ్యేసరికే తుది ఫలితం వచ్చేస్తుంది. సిటీ తర్వాత రూరల్ ఫలితం వెలువడుతుంది. రూరల్ నియోజకవర్గానికి సంబంధించి 17 రౌండ్లు లెక్కించాల్సి ఉంటుంది. తర్వాత ఫలితం ఆత్మకూరుది. 20 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యాక ఆత్మకూరు ఫలితం తేలిపోతుంది. సర్వేపల్లి, గూడూరు, సుళ్లూరుపేట నియోజకవర్గాలకు సంబంధించి 21 రౌండ్లు లెక్కించాల్సి ఉంటుంది. వెంకటగిరి ఫలితం 22 రౌండ్ల తర్వాత, కావలి ఫలితం 23 రౌండ్ల లెక్కింపు తర్వాత తేలుతుంది. చివరగా కోవూరు, ఉదయగిరి నియోజకవర్గాల ఫలితాలు వస్తాయి. మొత్తం 24 రౌండ్ల లెక్కింపు జరిగిన తర్వాత కోవూరు, ఉదయగిరి ఫలితాలను ప్రకటిస్తారు.